నాగార్జున గారు ఎవరైతే ఆయన క్లాస్ పీకుతారో ఎవరినైతే అప్రిషియేట్ చేస్తాడో ఇదంతా స్క్రిప్టెడ్ అంటున్నారు సార్ నాగార్జున గారికి అది సార్ అక్కడ బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తుంది నాకు తెలియదు నాకు సంబంధం కూడా లేదు కానీ నాగార్జున గారు మాత్రమే చాలా ఫేర్గా చాలా క్లియర్గా ఒక ఫ్రెండ్లీ ఫాదర్ ఫిగర్ లాంటి అందరికీ అడ్వైస్ ఇస్తారు అందరికీ వాళ్ళు తప్పు గురించి హింట్స్ ఇస్తారు బిహేవియర్ మార్చి మీరు ఎక్కడ సాఫ్ట్ అవుతున్నారు మీరు ఎక్కడ మీ గేమ్ ఫాలో అవుతుంది మీలో ఫాల్ట్ ఏంటి అన్నీ చాలా ఫ్రెండ్లీగా చాలా ఒక ఫాదర్ ఫిగర్ లాంటివి చెప్తారు సో నాకు అటు వైపు నుంచి సింగిల్ జీరో పర్సెంట్ ప్రాబ్లం లేదు సోనియా విషయంలో సోనియాకి అన్యాయం జరిగింది నాది అన్ఫేర్ నాగార్జున గారి షో చూడకుండానే నన్ను ప్రోబప్ చేశారు నాకు నన్ను కావాలని బిగ్ బాస్ టీమ్ అంతా నన్ను బయటికి పంపించారని సోనియా గారి సైడు వాదన సార్ అది నేను ఒప్పుకోను ఆ మాట ఎందుకంటే ఎందుకు వాళ్ళు ఎట్లాంటి ప్రాజెక్ట్ చేస్తారు ఒక పర్సన్ గురించి వాళ్ళకి మీతో ఏదైనా శత్రులు కానీ వాళ్ళు శత్రులు కాదు కదా వాళ్ళు మాకు మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు నాకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు పర్సనాలిటీ చూపించడానికి సో వాళ్ళకి లాభం ఏంటి ఒక పర్సన్కి నెగటివ్ చేయాలంటే దే ఆర్ నాట్ దేర్ విత్ దాట్ మిషన్ సో అది నేను ఒప్పుకును కానీ సోనియా గారు విషయంలో నేను ఒకటే చెప్తున్నాను అది ముఖ్యమైన విషయం కాదు దాంట్లో బిగ్ బాస్ టీమ్ది కానీ నాగార్జున గారు సార్ది ఏమీ తప్పు లేదు వాళ్ళు కూడా బయట ఏం జరుగుతుంది ముఖ్యంగా క్రియేటివ్ టీమ్గా బయట ఏం జరుగుతుంది బయట ఏం టాక్ ఉంది సోషల్ మీడియాలో జనాల్లో ఏ ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్కి వాళ్ళు చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ కదా బయట సో బయట సోనియా గారు గురించి కొంచెం నెగటివ్ టాక్ స్టార్ట్ అయింది సో ఆ నెగటివ్ టాక్ వల్ల సోనియా కొంచెం ఇమేజ్ అయింది కానీ సోనియా గారు చేశారు కావాలని మీతో అడుగుతున్నాను నిఖిల్ పృథ్వీ వచ్చేసి వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా దే ఆర్ ట్వంటీ ఎయిట్ నైన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ కరెక్ట్ కదా అవును సో దాంట్లో వాళ్ళు తప్పు కూడా ఉంటుంది కదా మేము ఎందుకు ఓన్లీ మాత్రం సోనియా గారికి ఆ మ్యాటర్ లో టార్గెట్ చేస్తున్నాను ఎందుకంటే నేను మీకు క్లియర్గా రీజన్ కూడా చెప్తున్నాను మన మైండ్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలా ఫిక్స్గా ఉన్నాడు ఒక లేడీ ఒక మ్యాన్ కి మెనుపులేట్ చేస్తుంది అంటే మాకు బయట ప్రపంచాలు కానీ మాకు చాలా నచ్చుతుంది ఆ పాయింట్ ఒక లేడీ ఒక మ్యాన్ కి మెనుపులేట్ చేస్తుంది కదా సో మేము ఎప్పుడైనా అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం దట్ ఈస్ వెరీ సాడ్ మేము ఓన్లీ మాత్రం ఒక ఉమెన్ కి కానీ ఒక గర్ల్ కి టార్గెట్ చేస్తాను షీఈస్ మెనుపులేటింగ్ అని మీరు మెనుపులేషన్ అంటే వాళ్ళు కూడా మెనుపులేట్ అవుతున్నారు కదా కొంచెం వాళ్ళ గురించి కూడా చెప్పండి అవును ఎందుకు వాళ్ళు ఎంత అంటే సెలబ్రిటీస్ దానిపైన ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ట్వంటీ నైన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ వాళ్ళు ఎందుకు ఎంత ఈజీగా మెనిపూలేట్ అవుతున్నారు వాళ్ళకి ఇక్కడ లేదు సో వాళ్ళ తప్పు కూడా ఉంది కదా సోనియా గారు ఎంత తప్పు ఉంది అంత వాళ్ళ తప్పు కూడా ఉంది కదా సో ఎందుకు ఓన్లీ మాత్రం సోనియా గారు మీద ఈ నెగటివిటీ కానీ వీళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు సార్ మీరు అందరూ ఒక చోట కూర్చుంటే వీళ్ళు సోనియా గారు అది జరిగింది కదా అది జరిగింది దాంట్లో కూడా తప్పు ఏం లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు సోనియా గారు ఒక గ్రూప్ ఫార్మ్ చేయడానికి ట్రై చేసింది అక్కడ గ్రూప్ గ్రూప్ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు కదా సో నాకు కూడా ఒక గ్రూప్ ఉండాలి నేను కూడా ఒక గ్రూప్ గా ఒక బాండింగ్ ఉన్నప్పుడు ఒక అలయన్స్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్ గా నేను ప్లే చేస్తాను మేము కూడా టెన్ వీక్స్ ఆడుకోవచ్చు అట్లాంటి ప్లానింగ్ తో సోనియా గారు ఒక గ్రూప్ ఫార్మ్ చేసింది సో దాంట్లో తప్పు ఏంటి ప్రతి పర్సన్ అక్కడ గ్రూప్ ఫార్మేషన్ నేను కూడా నబీల్ మణిక్ ఒక గ్రూప్ ఫార్మ్ చేయడానికి ప్రయత్నాలు చేశాను సో దాంట్లో తప్పు ఏం లేదు కానీ అట్లాంటి జరిగింది సో నిఖిల్ పృథ్వీకి ఆల్రెడీ ఫ్రెండ్షిప్స్ ఉంది కదా పాత ఫ్రెండ్షిప్స్ ఆ పాత ఆఫ్ ఫ్రెండ్స్ చాలా బ్యాడ్ ఫీల్ అయ్యారు సో ఆ పాత ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటి సోనియా సడన్ గా మా ఫ్రెండ్షిప్స్ మధ్య వచ్చింది సడన్ గా వాళ్ళుకి క్యాప్చర్ చేసి ఒక కార్నర్లో పెట్టింది సో దానివల్ల హౌస్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది ఆ నెగిటివ్ ఫీలింగ్ బయట కూడా ప్రొజెక్ట్ అయింది బయట ఆడియన్స్కి కూడా ఆ నెగిటివ్ ఫీలింగ్ ప్రొజెక్ట్ అయింది కానీ ఆ దాంట్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరూ అంటే సోనియా గారు గురించి నెగటివ్ ఆలోచించిన వాళ్ళు పర్సన్స్ ఎవ్వరూ సోనియా గారు కి నామినేట్ చేయలేదు ఒక యష్మి తప్ప సోనియా గారు కి నేను నబీల్ నామినేట్ చేశాను మిగతా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు కానీ వాళ్ళకి ధైర్యం లేదు ఆ పాయింట్ లో ఆ వారంలో సోనియాకి ఎందుకంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ నిఖిల్ అండ్ పృథ్వ మిమ్మల్ని కూడా ఒక నామినేషన్ లో ఈ వీక్ మీరు కూడా రెడీగా నెక్స్ట్ మీరు సోనియా గారు అది నేను నామినేట్ చేసిన తర్వాత సోనియా గారు నాకు నామినేట్ చేసింది ఎందుకంటే నేను అట్లాంటి సేఫ్ గేమ్స్ ఆడను నా నేను నామినేట్ చేసిన తర్వాత సోనియా గారు అవకాశం ఉంది నాకు నామినేట్ చేయాలంటే నేను కానీ నా మైండ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ ఈ వారం ఎవరికి నామినేట్ చేయాలి ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి సో సోనియా గారు అంటే నేను చాలా మంచి క్వాలిటీస్ ఉంది సోనియా గారులో కానీ కొంచెం హెడ్ స్ట్రాంగ్ పర్సన్ అప్పుడు అప్పుడు ఏదైనా వాళ్ళు వాట్ ఎవరు మాట్లాడడానికి ఏ విధానం ఉంది అప్పుడు అప్పుడు మర్చిపోతూనే ఉన్నారు సో దట్ ఈస్ హర్ థింగ్ బట్ చివరికి షీఎస్ వెరీ మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ పర్సన్ అండ్ ఎంత నెగిటివిటీ షీ డస్ నాట్ డిజర్వ్ ఆల్ దిస్ నెగిటివిటీ ఇది టూ మచ్ నెగిటివిటీ ఎంత పెద్దగా కూడా ఏమీ తప్పు చేయలేదు